హాయ్ వ్యూవర్స్ ఫోర్త్ వీక్ నామినేషన్స్లో లో టోటల్ గా సిక్స్ కంటెస్టెంట్స్ అయితే నామినేట్ అయ్యారు సో ఈ సిక్స్ కంటెస్టెంట్స్ కి సర్వే పోల్స్ రిజల్ట్స్ ప్రకారం ఓటింగ్ పర్సంటేజ్ ఎలా ఉందో చూసేద్దాం ఈ సీజన్ స్టార్ట్ అయ్యి త్రీ వీక్స్ అయిపోయేటప్పటికి ఒక్కొక్కరి మాస్క్ తొలగిపోతూ ఉన్నాయి సో ఎవరు ఏంటి అనేది తెలుస్తూ ఉంది ఇక ఓవరాల్ గా ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే అన్నిట్లో కూడా నబీల్ టాప్ వన్ ప్లేస్ లో ఉన్నాడు లాస్ట్ టూ వీక్స్ నుంచి కూడా నబీల్ టాస్క్ లో ఇరగొట్టడమే కాకుండా నిన్న ప్రోమో అంటే నామినేషన్ ప్రోమో వచ్చినప్పుడు తను సోనియాతో ఆర్గ్యుమెంట్ చేసే విధానము ఆడియన్స్ కి అయితే చాలా బాగా నచ్చింది అంటే సోనియా ఆపోజిట్ గా ఎవరు వెళ్తారో వాళ్ళని అయితే ఆడియన్స్ హీరోని చేసేస్తున్నారు సో ఈ వీక్ కి నబీలే హీరో అని నాకు అనిపిస్తుంది మీ ఒపీనియన్ కూడా కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఇక్కడ సెకండ్ ప్లేస్ లో అయితే ప్రేరణ ఉంది లాస్ట్ వీక్ టాస్క్ బాగా ఆడింది కాబట్టి తనకు కూడా ఓటింగ్ బాగా జరుగుతూ ఉంది ఇక థర్డ్ ప్లేస్ లో అయితే మణికంఠ ఉన్నాడు మణికంఠాకి యాజ్ యూజువల్ గా తనకి ప్రతి వీక్ కూడా ఓటింగ్ జరుగుతూ ఉంది కాబట్టి తను టూ త్రీ ప్లేసెస్ లో ఉంటూ ఉన్నాడు నెక్స్ట్ ఫోర్ ఫైవ్ ప్లేసెస్ లో పృథ్వీ ఆదిత్యవం ఓం వీరిద్దరు ఉన్నారు వీరిద్దరికి ఒకే లెవెల్లో ఓటింగ్ జరుగుతుంది సో వీరిద్దరు కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నారు ఇక లీస్ట్ ఓటింగ్ తో ఎలిమినేషన్ జోన్ లో అయితే సోనియా ఉంది ఆల్మోస్ట్ అన్ని పోల్స్ లో కూడా సోనియానే ఉంది నిఖిల్ నామినేషన్ లో లేనప్పటికీ నిఖిల్ ఫ్యాన్స్ సోనియాకు అయితే ఓట్ చేయడం లేదని ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది అంటే సోనియా ఎలిమినేషన్ కోసం నిఖిల్ ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు అనమాట ఎందుకనంటే సోనియా లేకుండా నిఖిల్ హౌస్లో ఎలా గేమ్ ఆడతాడో చూడాలని అనుకుంటున్నారు ఇదైతే కేవలం నా ఒపీనియన్ మాత్రమే మీ ఒపీనియన్ కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి